సీనియర్ రిపోర్టర్ కాబట్టి అడుగుతున్నాను పరిటాల గారి హత్య ఏ విధంగా జరిగిందండి అసలు అంటే దాని వెనక ఉన్న ఏంటి కుట్రలు ఏంటి అసలు పరిటాల రవి అంటే మనకి రాయలసీమలో సంఘటన మనకి తెలుసు సో గ్రూపులు గ్రూపులుగా ఉంటారు దానిలో అనేది పరిటాల రవి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఒక పెద్ద అది కమ్యూనిస్ట్ సిద్ధాంతపరమైన పోరాటం అనండి లేకపోతే తర్వాత ముఠాత కదా లేదు రాయల్ ఫ్యాక్షనిస్టులు అనండి ఎట్లానే కానీ అండి మొత్తానికి మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్రత్యేకమైన ఇది ఉంది దానికి కొంచెం కులపరమైనటువంటి ఇది కూడా ఉంది కోణం కూడా ఉంది సో ఈ పరిస్థితుల్లో కొంతమంది చనిపోయారు దానికి ప్రతీకారంగా ఎప్పటికైనా పరిటాల రవి చని చంపేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది సో గవర్నమెంట్ పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఆయన్ని కూడా మిగతా వాళ్ళలాగా చూటం మొదలుపెట్టారు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళటం డిఐజీ ఆఫీసుకు వెళ్ళడం కూర్చోబెట్టడం అది చేయటం ఇవన్నీ చేస్తూ వచ్చారు సో దేర్ వాజ్ ఏ ఫీలింగ్ దట్ ఈజ్ బైక్ ఎండికేటెడ్ టార్గెట్ చేస్తున్నారు ఇతన్ని ఇతను చంపేస్తారు చంపేస్తారని అనుకుంటా ఉన్నారు అనుకున్న టైంలోనే జరిగింది అనుకున్న టైంలో పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వస్తామంటే సడన్గా కాల్ అతన్ని అంటే అప్పుడు మీ తర్వాత ఏమంటారు మేము రావద్దని చెప్పాము రావద్దన్నా వచ్చాడు చాలా బేఫర్వాగా వచ్చాడు కాసేపు కూర్చున్నా పోయేది ముందు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు వాళ్ళు కాల్ చేశారని అది చనిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ విశ్లేషణలు ఇవన్నీ జరుగుతాయి అనుకోండి ఎవరు ఎవరు చేశారు సార్ అంటే మీకు తెలిసి అప్పట్లో అంటే ఎవరు చేశారంటే మనం ఏం చెబుతాం కోర్టు సాక్ష్యాలు అన్న చెప్పాలా ఇప్పుడు లేకపోతే మీ కళ్ళల్లో వెలుగు చూడటానికి కదా చెప్పాలా ఎలాంటి చాలా ఫేమస్ కొటేషన్స్ ఉన్నాయి కదా అప్పుడు అట్లా చేస్తున్నారు ఒకటి ఏంటంటే దీనికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఆపాదించారు దీని వచ్చే సిబిఐ ఎంక్వైరీ ఏమి లేదని తేలింది అదేమి లేదని అది కేవలం లోకల్ ఫ్యాక్షన్ మర్డర్ ఆర్గనైజర్ మర్డర్ అది సో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది లేదని అంటా బట్ ఇంకోళ్ళు ఇంకొకళ్ళు దానికి ఏదో ఆర్గనైజ్ చేశారు బట్ అతన్ని చంపేయడానికి అనువైన పరిస్థితులు అయితే ఉన్నాయి సపోజ్ గవర్నమెంట్ ఉండి తెలుగుదేశం గవర్నమెంటే ఉండి అతని కనుక మ్యాక్సిమం ప్రొటెక్షన్ అవి ఉంటే అది జరిగి ఉండకపోవచ్చు సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈజ్ నాట్ ఇన్ ఎంజాయింగ్ ఎనీ ప్రివిలేజెస్ దీని కింద ప్రివిలేజ్ అది కూడా ఆ రోజు కొంచెం ఆయన కూడా ఉంటే ఉండిపోయేదానికి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తారు సో ఆయన వచ్చేలా అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు కాల్ చేశారు సరే దాని తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చాలా జరిగింది కదా మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ అంటే మరణమే అయిపోతుంది చట్టం ప్రకారం శిక్ష దాకా ఉండటం లేదు కేసులు చట్టప్రకారం శిక్షలు జరిగితే మనం పలాన వాళ్ళని చెప్పొచ్చు మనకి చట్టపరమైనటువంటి ఎవిడెన్స్ ఉంటుంది లేనప్పుడు ఏం చెబుతాం పొలిటికల్ మర్డరు పొలిటికల్ మర్డర్ అంటే ఎవరు చేసి ఉంటారు ఓ డబ్బుల వాళ్ళు ఆడెక్కడ చేస్తాడు కంతకెపాట్ వెనకెవరు ఉండి ఉంటారు వీళ్ళు ఉంటారు ఉండి ఉంటారు పోలీసులు చేసిన మర్డరు పోలీసులు హింసించారు ఆయన ఎవరికి సపోర్ట్ లేకుండా చేశారు అతన్ని ఎక్స్పోజ్ చేశారు ఆయన శత్రువులు ఎవరున్నారు వాళ్ళకి అతన్ని దొరికేట్టుగా చేశారు అతన్ని వీరికించేశారు ఇది ఒక ఎలిగేషన్ పోలీసుల మీద ఎక్కువ ఎలిగేషన్ వచ్చేటప్పుడు పోలీస్ ఆర్ డూయింగ్ ఆబ్వియస్లీ విత్ ది అడ్వైజర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫ్రమ్ హైయర్ అప్స్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి వచ్చినాయి ది ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇవర్ స్కిల్డ్ బై అపోనెంట్స్ అందులో సందేహం లేదు ఇట్ ఆస్ ఎ పొలిటికల్ యాంగిల్ అనేది కూడా సరే పొలిటికల్ కులము ప్రాంతము పాత కక్షలు ఇవన్నీ కలిసి ఉన్నాయి అందులో ఒకదాన్ని కాదంటే అని లేదు బట్ పరిటాల రవి ఒక సెక్షన్లో ఏంటంటే ఒక పెద్ద రాధారంగా లాగా ఒక సెక్షన్లో ఆయన కూడా పెద్ద హీరో లెక్క మీరు ఆంధ్రాలో విగ్రహాలు పెట్టారు నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా అంటే మన హైదరాబాద్ ఉన్నా మనకు అంత తెలియదు బట్ ఆంధ్రాలో చాలా విలేజెస్లో విరాళాలు వేసుకొని విగ్రహాలు పెట్టారు ఆయనకి పరిటాల రవికి ఇవాళకి కూడా హీరో కింద చూస్తారు చాలా చోట్ల సునీత గారిని వెళ్ళటం ఇవన్నీ చేస్తారు అట్లా ఒక హీరోయిజం ఉంది అట్ ది సేమ్ టైం దర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతరులు కానీ ఆయన వ్యతిరేకులు కానీ వాళ్ళందరూ ఏముందండి చంపిన వాడు అలాగే ఎట్ట దెబ్బాడు అట్లా చచ్చిపోతారు కదండి దీనికి ఎందుకు మీరు అంత ఆవేశపడిపోతున్నారు నేను ఆ రోజు టీవీలోకి వెళ్ళా ఈటీవీకి టీవీకి ఆ రోజు డిస్కషన్కి నేను కొంచెం ఆ రోజు కొంచెం ఆవేశంగా మాట్లాడా అట్లా ఎట్ట మరి చంపేస్తారండి మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు అటుగా ఎట్ట చచ్చిపోతారు మీరు ఎందుకు అని ఒక ఆయన జర్నలిస్టే అందుకల్లా ఎవరి యాంగిల్ వాళ్ళకి ఉంటుంది ఆ యాంగిల్ ప్రకారం వస్తుంది ఇష్టమైతే ఒక రాగా కనపడతాడు ఇష్టం లేకపోతే ఒక రాగా కనపడతాడు ఓకే సరే వాళ్ళ పాలిటిక్స్ చూస్తే ఏపీ పాలిటిక్స్ ఒక రెండు సామాజిక వర్గానికి సంబంధించినలాగే అంటే పరిపాలన ఆ విధంగానే జరుగుతుంది ఎక్కడ అంటే లోపం ఎక్కడ జరుగుతుంది అంటారు పరిపాలన అట్లా జరగడం లేదు రాజకీయంగా వాళ్ళ రెండు రెండు కులాలు ఇప్పుడు ఆధిపత్యం తెలుగుదేశం పెట్టిన తర్వాత కమ్మా సేవ కంపెనీ ఫోర్ ఫోర్ గ్రౌండ్కి వచ్చారు అంతకుముందు లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒకటే ఉండేది సో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఫిల్మ్ యాక్టర్ ఆయన వచ్చిన తర్వాత ఈ యాప్ అంటు పోయే కమ్మ కాబట్టి కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డి ఆల్వేస్ దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి వీళ్ళని వీళ్ళని వాళ్ళని లేదు ఒకళ్ళని కాదు కారణాలు అంటే ఎవరో ఒకళ్ళు అంటే ఎవరు ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఉన్నాయి కారణాలు ఒక కారణం స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఉన్న పరిస్థితులు ఫిఫ్టీ కి వచ్చేటప్పుడు లేవు కదా ఫిఫ్టీ త్రీలో ప్రకాశ మంత్రులు గారు చీఫ్ చీఫ్ మినిస్టర్ ఏమంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయ్యే వరకు బ్రాహ్మణులే రాజకీయాలు బ్రాహ్మణులే ముఖ్యమంత్రులు అధికారము దేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అంతేగా బుర్గుల రామకృష్ణ గారు చీఫ్ మినిస్టర్ టంగుటూరు ప్రకాశ గారు చీఫ్ మినిస్టర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ సిక్స్ ఫార్మ్ అయిన తర్వాత సడన్గా ఈయన రాజీనామా చేశారు ప్రకాశం బంధులు గారు తప్పుకున్నారు మరి అంతా వాళ్ళు వెనక్కి అయిపోయారు సంజీవ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆ తర్వాత కంటిన్యూస్గా సంజీవ్ గారు పివి నరసింహారావు గారు వెంకళార ఇద్దరు ముగ్గురు వచ్చారు రెడ్డి చీఫ్ మినిస్టర్ బట్ ఎంగళరావు సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ ఉన్నాడు అనుకోండి పివి నరసింహారావు కానీ దావంతి మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎప్పుడు అసమ్మతి ఇలాంటి కులపరంగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ ట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి ప్రాంతాల పరంగా ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి బట్ అందువల్ల ఒక చారిత్రక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ రెడ్డి కులం ఆధిపత్యంలో ఉంది అదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ సంజీవరెడ్డి రిలేషన్షిప్ దగ్గర నుంచి అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది రెడ్డి కమ్యూనిటీ హాజ్ బీన్ బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ట్రై టు బ్రేక్ ఇట్ ఆమె వల్ల కాలేదు పివీ నరసింహరావు వచ్చాడు పివి నరసింహరావు వస్తే దానికి ఆంధ్ర ఉద్యమం వచ్చింది అక్కడ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా చేసి కూడా చాలా అవమానకర పరిస్థితుల్లో రాజీనామా చేయాలి క్యాబినెట్ ఎక్స్పాండ్ చేసిన వారం రోజులు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది ప్రెసిడెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ రూల్ తర్వాత జలంగా వెంకట్రావు గారు ఉభయ ప్రాంతాలకి ఉభయ గుషిలో పెట్టలేక ఉభయ ప్రాంతాలకు కావాల్సిన వాడు నాన్నరెడ్డి తీసుకొచ్చి పెట్టారు వెంకట్రావు అని ఆయన నాలుగేళ్ళు అడ్మినిస్ట్రేషన్ బాగానే చేశాడు బట్ పొలిటికల్గా నిలదెక్కోలేకపోయాడు కదా ఆయన కూడా సో ఆ తర్వాత మళ్ళా కథమోబుల్లే మళ్ళా చెన్నారెడ్డి గారు మళ్ళా విజయ్ గారు మళ్ళా విజయభాస్కర్ రెడ్డి గారు వెంక భవన రెడ్డి గారు తర్వాత ఎన్టీ రాము అన్నారు ఎన్టీ గారు కమ్మ కాబట్టి ఈ కమ్మ ఆధిపత్యం అనేది వచ్చింది బట్ అదర్వైజ్ కమల్ కమ్యూనిటీ వాజ్ నాట్ ఏ వెరీ పొలిటికల్లీ డామినెంట్ కమ్యూనిటీ కాదు అంతకుముందు ఇతర రంగాలు మీడియా ఫైనాన్స్ లేకపోతే అగ్రికల్చరు ఇట్లా ఎడ్యుకేషను ఇలాంటి వాటిలో బాగా డామినెంట్గా ఉన్నారు కానీ పొలిటికల్ ఎవరు నాట్ వెరీ డామినెంట్ రంగా గారు ట్రై చేశారు అప్పుడు రంగాగారు ప్రకాశం గారు రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం బట్ రంగా గారు లెవెల్కి రాలేకపోయాడు ఆయన ఎవతనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని కంట్రోల్ చేయలేకపోయాడు సో కాబట్టి మనం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ వచ్చింది మోస్ట్లీ సో ఇంకోటి ఏంటంటే మూడు ప్రాంతాలను కలిపి చూసినప్పుడు రెడ్డి ఈజ్ ఈ కమ్యూనిటీ డామినెంట్ కమ్యూనిటీ ఇటు రూరల్ ఏరియాస్లో కానీ భూమి పరంగా కానీ చరిత్ర పరంగా కానీ అంటే రాజులు రాజయకాలు వగేరాలి కానీ మరి వేరియస్ రీజన్స్ దే ఆర్ బిన్ దే కంట్రోల్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ విలేజెస్లో కానీ వాటిలో కానీ సో అవన్నీ కూడా ఒక అదొక హిస్టారికల్ రీజన్ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దీనిని రావడావుతాయి ఇది అల్టిమేట్గా ఇటు ఎమర్జీ రాజే కమ్మారెడ్డి ఫైట్ కింద ఎమర్జీ అయింది అది బట్ నో సింగిల్ క్యాస్ట్ కెన్ కంట్రోల్ నో సింగిల్ క్యాస్ట్ కెన్ విన్ ఎలక్షన్స్ అండి ఎన్టీ రామారావు గారు ఎయిటీ టూలో పార్టీ పెట్టి ఎయిటీ త్రీలో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అన్ని కులాలు వెళ్ళేస్తారు ఇంక్లూడింగ్ బ్రాహ్మలు కానీ రెడ్లు కానీ ఇల్లుగానే వేశారు బట్ ఓన్లీ బీసీస్ వర్ డామినెంట్ బీసీస్ కొత్త హోప్ తోటి వేశారు ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ గారికి పూర్తిగా ఎస్సీలు ఎస్టీల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ కానీ అని పక్కన ఉన్న ఎస్సీ ఆయనకేమో బర్ర వచ్చేది స్థలం వచ్చేది ఇవన్నీ వచ్చేవి పక్కన ఉన్న బీసీ ఆయనకి అదే పరిస్థితిలో ఉంటాడు పక్కన ఇంకో బాధ ఇదిలో ఆయనకేం వచ్చేది కాదు సో అతను కష్టపెట్టుకొని ఉన్నాడు నేను పేదవాడి కదా నాకు ఎందుకు రావట్లేదు నేను వెనకబడిన వాడి కదా నాకు ఎందుకు రావట్లేదు అది ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు మనకి న్యాయం చేస్తాడనేది బీసీలో ఆశించింది అది కూడా ఆయన గుర్తించి బీసీలకు ఆయన కొంత బాగా సపోర్ట్ చేశాడు పొలిటికల్గా బాగా అబ్బెకి తీసుకొచ్చాడు దాంతో తెలుగుదేశం పార్టీ నిలబడిపోయింది దాంట్లో అది ఆటోమేటిక్గా ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కులం ఆ పార్టీ కుటుంబం ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ తరగతి కుటుంబం అన్నట్టుగా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తరగతి కుటుంబం అన్నట్టుగా ఆ కుటుంబం ఉంది అది దట్ టు బి కమ్మ కమ్యూనిటీ అది అది జరుగుతుంది అందువల్ల రెండు కులాల ఆధిపత్యం అనేది క్రియేట్ కనబడుతుంది నాయకత్వం అనేది కాకపోతే మిగతా కులాలని ఎవరు ఆకట్టుకోగలరు ఎవరు ఆకర్షించగలరు అనే దాని మీద ఆధారపడి గెలుపువటంలో ఉన్నాయి అందుకే అట్లా ఇట్లా ఇట్లా నడుస్తారు